అందరికీ నమస్కారం. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నివాసానికి వెళ్ళి ఆయన్ని కుప్పం పర్యటనలో ఏ విధంగా పోలీసు వారి దౌర్జన్యంతో అడ్డుకున్నారో, వారిని పరామర్శించడానికి వెళ్తే వైసీపీ నాయకులు ఎందుకు ప్యాంట్లు నడుస్తున్నాయో అర్థం కావట్లేదు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇంత లవం భయపడుతున్నారు? 175కి 175 గెలుస్తామంటున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం మీ భయాన్ని చూసి, 175కి 175 సీట్లు కూడా మీరు ఓడిపోబోతున్నారు, ఎక్కడ సింగిల్ డిజిట్కి మీరు పడిపోతున్నారు అన్న ఒక భయం మీలో కలుగుతుంది. ఆ భయమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు మోపుతున్నారు. మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇచ్చే మగాడు ఈ దేశంలోనే ఎవడూ లేడని చెప్తున్నాం. అసలు ప్యాకేజ్ అంటే ఏందో తెలిసారా ఎదవలారా మీకు? వైసీపీ నాయకులను అడుగుతున్నాను, నిజంగా ప్యాకేజ్ అంటే ఏందో మీకు తెలుసా అని అడుగుతున్నాను. ప్యాకేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్వార్థంతో 25 సీట్లు నాకు పార్లమెంట్లో సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాడే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ కాళ్ళు దగ్గర పెట్టాడే, ఎంత ప్యాకేజీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పెట్టాడని మేము అడుగుతున్నాం. పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఎన్ఆర్సీ కానివ్వండి, రైతులది కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, ఇంకా చాలా బిల్లులు, ప్రతి బిల్లుకి కూడా పార్లమెంట్లో ఓటు వేసి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఆ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రజల్ని మభ్యపెట్టడం, మరి అవన్నీ మీరు ప్యాకేజ్ తీసుకొని చేశారు. మరి మీరు ప్యాకేజ్ తీసుకుంటా పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి మీద మీరు నిందలు మోపుతారంటే ఎవరూ చూడరు. లేదు, ఆంధ్ర రాష్ట్రంలో మేధావులు లేరా? మరి ఎంత ప్యాకేజీ తీసుకొని బీజేపీ నాయకుడైనటువంటి సురేష్ ప్రభుకి రాజ్యసభ సీట్ ఇచ్చారు మీరు? అలాగే మీ తండ్రి గారు చనిపోయినప్పుడు శవ రాజకీయాలు సంతకాలు సేకరణ చేస్తూ రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి మీద అభాండాలు వేశారే మీరు? మరి రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటు ఎంత ప్యాకేజీ తీసుకొని మీరు ఇచ్చారని మేము అడుగుతున్నాం. ఒకడు ఐటీ శాఖ మంత్రి మాట్లాడతాడు, ఒరే యదవా నీకు చెప్తున్నాం, నువ్వు సంక్రాంతి పండక్కి రా, రికార్డింగ్ డ్యాన్సులకి మేమిస్తాంరా నీకు మామూలు. సంక్రాంతి పండక్కి ఆంధ్ర రాష్ట్రంలో చాలా చాట రికార్డింగ్ డ్యాన్సులు నడుపుతూ ఉంటాయి, ఆ రికార్డింగ్ డ్యాన్సుల మీద డ్యాన్సే సంపాదించుకోరా ముండా, నీకెందుకురా ఐటీ శాఖ? ఏం తెచ్చావు? ఒక్క పరిశ్రమైనా నువ్వు తెచ్చావా? ఒక్కలకైనా ఉద్యోగ అవకాశం కల్పించావా? నువ్వు మగాడివైతే ప్రజల్లోకి వచ్చి చెప్పగలవా ప్రజా సమస్యల మీద, ఉద్యోగ భవిష్యత్తు మీద, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎన్ని కల్పిస్తావో దాని మీద మాట్లాడు, పాలసీ మీద మాట్లాడటం చేత కాదు. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గంగిరెద్దు ఉంది, అదే ఆంబోతు, ఆంబోతు రాంబాబు. నీకు సంజన ఇల్లు సుకన్య ఇల్లు తప్పితే ఏ ఇల్లు తెలియదు, లేదా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి గంగిరెద్దులాగా మెడవటం తప్పితే. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి, అసలు పోలవరం మనం ఎప్పుడు పూర్తి చేస్తాం? వీటి మీద అవగాహన పెంచుకో, పట్టు పెంచుకో, నీ శాఖకి న్యాయం చేయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పేసి మీరు ఈ విధంగా ఏడుస్తున్నారే పవన్ కళ్యాణ్ గారి మీద, అక్కడే ప్రజలకు అర్థమవుతుంది. పొత్తులు పొత్తులని ఏడుస్తున్నారు మీరు. ఏ గతంలో మహాకూటం అని చెప్పి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అయినటువంటి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీతో కమ్యూనిస్టుల పార్టీతో ఆ రోజు మహాకూటం పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలోనే, జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజల సమస్యల మీద గలం విప్పుతుంటే ఆపటానికి మీరు ప్రయత్నిస్తున్నారు, వాటి మీద ప్రతిపక్షాలన్నీ పోరాడటానికి సిద్ధమైన దాని మీద మాట్లాడటానికి వెళ్తే ఏదో
జరిగిపోతుంది అని చెప్పి భయపడుతున్నారు. మీరు ఎందుకు మీరు ఈ విధంగా అడ్డుకుంటున్నారని మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ప్రశ్నించే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికీ లేదని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గనక దమ్ముంటే, నిజంగా మీరు 175 సీట్లు గెలవగలేనే కెపాసిటీ కనుక మీరుంటే, మరి ఎవడు ఎవడితో పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకురా బాబు? మీకేంటి, రండి మీరు ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వచ్చి మీ దమ్మెందు చూపించండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఏడిస్తే మీకేమీ రాదురా నాయన, వచ్చే 4 కోట్లు కూడా పోతాయి. కాపుల్ని మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటారు. కాపుల్ని మోసం చేస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, ఆంధ్ర రాష్ట్రంలో కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని. మరి ఇక్కడ ఉన్నటువంటి కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఏడుస్తున్నారని మేము అడుగుతున్నాం. కుక్కలాగా మొరగటం కాదు, ఇప్పటికైనా నేర్చుకోండి, తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకై పోరాడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఇంకా కుక్కల్లాగా మురిగితే మాత్రం రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాను.